నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లా అధికారులను అలర్ట్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని ఆదేశం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 10 అడుగులకు చేరిన గోదావరి వరద సముద్రంలోకి 143,000 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల. అన్నమయ్య జిల్లా నందలూరులో వైభవంగా సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు, గరుడ వాహనంపై స్వామి భక్తులకు దర్శనం. పాలకుల నుంచి అమరావతి వెళుతూ నరసాపురంలో టిఫిన్ కోసం మాగిన మంత్రి నిమ్మల రోడ్డు పక్కన సాధారణ హోటల్ ముందు క్యాన్వాయ్ ఆగడంతో స్థానికుల్లో ఆశ్చర్యం. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా జిల్లా అధికారులను అప్రమత్తం చేసేందుకు శుక్రవారం ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఉన్నత స్థాయి అధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుండి కలెక్టర్ షాన్ మోహన్ సగలి అధికారులతో కలిసి హాజరయ్యారు. విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి తదితరులు పాల్గొన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు సీలేరు నీరు తోడవడంతో నిడదవోలు సమీపంలోని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గురువారం నీటిమట్టం 10 అడుగులకు చేరుకుంది. గత 3 రోజులుగా 9.5 అడుగుల వద్ద నిలకడగా ఉన్న నీటిమట్టం గురువారం 10 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 153,000 క్యూసెక్కులు కాగా, అవుట్ఫ్లో 143,000 క్యూసెక్కుల మిగులు జలాలను 130 గేట్లు పైకి ఎత్తి వరదను సముద్రంలోకి వదులుతున్నారు. కాగా 3 పంట కాలువల ద్వారా దిగువకు 8,700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు భారీగా అంతర్గత రహదారులపైకి చేరడంతో ఏజెన్సీలోని సుమారు 65 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనవరం మండలం కోనరాజుపేట కాజ్వేపైకి వరద నీరు చేరడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, వియర్పురం మండలంలోని అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండల కేంద్రం నుంచి సుమారు 45 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామగిరి గ్రామంలో వర్షపు వరద నీరు నివాసాల్లోకి వచ్చి చేరడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఎటపాక మండలం గౌరీదేవిపేట నల్లకుంట గ్రామాల మధ్య వరద నీరు చేరడంతో సుమారు 5 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గోదావరి, శబరి నదులకు భారీగా వరద వచ్చి చేరడంతో విలీన మండలాల నిర్వాసితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్వపు ఆర్జేడీ రాఘవరెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం విచారణ చేపట్టింది. విచారణ అధికారిగా నియమితులైన పాఠశాల డైరెక్టర్ ప్రసన్న కుమార్ కడప డీఈఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన క్రమంలో డీఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయుల మధ్య గొడవకు దారితీసింది. పూర్వపు ఆర్జేడీ అవినీతి అక్రమాలపై విచారణాధికారికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వెంకటేష్పై రాఘవరెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఈ క్రమంలో సెల్ లాక్కుని నేలకేసి కొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తెలిపింది. అయితే విచారణ అధికారి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ రాఘవరెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 2 రోజుల పాటు విచారణను పారదర్శకంగా నిర్వహించినట్టు తెలియజేశారు. విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కడప జిల్లాలో గతంలో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిన రాఘవరెడ్డి, రీసెంట్ గా ట్రాన్స్ఫర్ చేయబడిన రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన రాఘవరెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చాను. ఈరోజు రేపు కూడా కార్యాలయాలు, 2 కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వచ్చిన ఆరోపణల మేరకు సంబంధిత రికార్డులు, సంబంధిత వ్యక్తుల్ని కూడా విచారించడం జరుగుతుంది. అలాగే ఇంకా దీనికి సంబంధించిన రిలేటెడ్ వ్యక్తులు ఇంకా ఎవరైనా కానీ లేదా రిలేటెడ్ రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ మీద సమగ్రమైన రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏదైతే సూటబుల్ ఉందో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంక్వైరీలో భాగంగానే ఆయనను బదిలీ చేయడం కూడా జరిగింది. అది బయట ఎవరో టీచర్స్ చేయదగిలి పడిపోయిందని చెప్పారు. అది
మనకు తెలియదు, మనకు నోటీస్కి రాలేదు. దానికి సంబంధించి రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టుంది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అది ఇట్ ఈస్ జస్ట్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. నేను కూడా దాని మీద దృష్టి పెట్టి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటాను. నాకు వాట్సాప్ చేయొచ్చు, మా ఆఫీస్ అడ్రస్కి కూడా కొరియర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ మనకున్న ఆరోపణలన్నీ కవర్ చేసుకునే ఎంక్వైరీ చేస్తున్నాము. అడిషనల్గా ఏమైనా ఉంటే చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను, త్రూ డిఓ కూడా పంపించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9100767103. మాజీ ఆర్జేడీ గారి పైన విచారణ ఉన్నటువంటి చాలామంది బాధితులు, యూనియన్ సంఘ నాయకులు ఈరోజు విచారణకు డిఓ కార్యాలయం కడప నందు హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా మాజీ ఆర్జేడీ అనుచరులు, మంగంపేటలో పనిచేసేటటువంటి ఒక ఉపాధ్యాయుడు బయోమెట్రిక్ వేసుకొని పాఠశాలలో హాజరు అయినట్లు ఎవిడెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నది. ఆయన అనధికారికంగా డిఓ కార్యాలయం వద్దకు వచ్చి వెంకటేశ్వర్లు అనేటటువంటి ఒక బయాలజికల్ టీచర్ గారి పైన విచారణకు హాజరవుతావా అంటూ నానా దుర్భాషలు ఆడుతూ అతన్ని మెడపట్టి తోసి అతని పైన దాడికి పాల్పడడం, సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్వి గంగరాజ్ అయినటువంటి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపైన విచారణ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి. వెంకటేశ్వర్లు అనేటటువంటి బయాలజికల్ టీచరు చిన్నచోక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆయనకు తగిన న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మాజీ ఆర్జేడీ గారి అవినీతి, అక్రమ డిప్యుటేషన్లు, అక్రమ ట్రాన్స్ఫర్లు, ఇటువంటి వాటి అన్నింటిపైన మాజీ ఆర్జేడీ గారి పైన విచారణ ఈరోజు రేపు జరుగుతున్నది. అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు సౌమ్యనాథ స్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని వివిధ రకాల పువ్వులు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా వేదం, నాదం, గానం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని భక్తులు దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ేహరాజనస్తోందస్తమహే పరారాగ తస్వ్యజా సమన్మదే షన్నోభవంతమాజేవాజయసుమిధానమత్యం అద్యాదేవేశ నో దదధో ఓర్ద్వై ముంజాః ఓర్జమే పాపరుంధే చిత్తానక్షత్రం భవతి. ఓం భూర్భువస్వాః తత్సాదితర్వరో Thank you.
దారి పక్కన ఉన్న ఓ హోటల్లో సాధారణ వ్యక్తిగా టిఫిన్ చేసి రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందరినీ అబ్బురపరిచారు. శుక్రవారం పాలకుల నుంచి అమరావతి వెళ్తుండగా మార్గ మధ్యంలో నరసాపురంలోని బీఆర్ అంబేద్కర్ సెంటర్లో రోడ్డు పక్కన ఉన్న సాధారణ హోటల్లో మంత్రి టిఫిన్ చేయడానికి తన క్యాన్వాయ్ని నిలుపుదల చేశారు. అనంతరం కారు నుంచి దిగి గొడుగు పట్టుకుని హోటల్కి వెళ్లి స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని కాగిత వెంకటేశ్వరరావు సిబ్బందితో పాటు రోడ్డుపై ఉన్న సామాన్య ప్రజలను, చిరు వ్యాపారులను చిరునవ్వుతో మంత్రి రామానాయుడు పలకరించి అక్కడి నుండి పయనమయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.